రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ యొక్క పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచామని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల దాకా గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు ఆరోగ్యశ్రీ అసలు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కింద అసలు వైద్యమే చేయగినప్పుడు మీరు ఎంత పెంచి ఏం ప్రయోజనం అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. నెల్లూరులో ప్రముఖ హాస్పిటల్స్ అయినటువంటి కార్పొరేట్ హాస్పిటల్ అయినటువంటి అపోలో హాస్పిటల్ కానీ, అదేవిధంగా బొల్లినేని హాస్పిటల్ కిమ్స్ అంటారు, బొల్లినేని హాస్పిటల్లో కానీ అసలు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయటం లేదు. అదేవిధంగా సింహపురి హాస్పిటల్ మెడికోవర్ పేరుతో ఉన్న సింహపురి హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వాటికి మాత్రం చేస్తున్నారు, మిగిలిన వాటికి చేయటం లేదు. నెల్లూరులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసే హాస్పిటల్ ఏదన్నా ఒకటి ఉందంటే అది నారాయణ మెడికల్ కాలేజీ తప్ప మరే కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయటం లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసిన హాస్పిటల్కి ఇవ్వాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి బయటకు వచ్చి ఆరోగ్యశ్రీ కింద మేము వైద్యం చేయమని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అనేక మంది వైద్యం చేయించుకోవడం కోసం హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ పోయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితులు అయ్యి డబ్బులు కట్టి చేయించుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా బొల్లినేని హాస్పిటల్ ఉంది. బొల్లినేని హాస్పిటల్ అనేది నెల్లూరు జిల్లాలో కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గుండె జబ్బులకు సంబంధించిన మంచి డాక్టర్లు అక్కడ ఉన్నారని చెప్పి గుండె సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా బొల్లినేని హాస్పిటల్కి వెళ్ళటం గత 15-20 సంవత్సరాలు జరుగుతుంది. కానీ ఈరోజు ఆ బొల్లినేని హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ మా కింద మేము వైద్యం చేయమని తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు కట్టి చేసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పరిస్థితులు ఈ విధంగా ఉంటే వాటిని చక్కదిద్దకుండా హాస్పిటల్ చెల్లించిన బకాయిలు సకాలంలో చెల్లించకుండా మేము 5 లక్షల దాన్ని 25 లక్షలు పెంచామని చెప్పి గొప్పలు చెప్పుకున్న దానివల్ల ప్రయోజనం ఏముంది? అంతేకాదు అసలు ఆరోగ్యశ్రీ కింద 1000 దాటితే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ గారు చెప్పిన దాని ప్రకారం ఎవరికైనా వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే దాని కింద ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తా ఉన్నావు. ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా 1000 రూపాయలు దాటినటువంటి వైద్య బిల్లులు ప్రభుత్వం భరించిన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసే పరిస్థితులు ఉన్నాయా? గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద ఉన్నాయి? ఈరోజు ఎన్ని ఉన్నాయో మీరే లెక్క చెప్పాలా? ఎందుకు అపోలో లాంటి పెద్ద హాస్పిటల్స్, కిమ్స్ లాంటి హాస్పిటల్స్, మెడికోవర్ లాంటి హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి ఎందుకు బయటకు వచ్చాయి? మీరు ఇచ్చే డబ్బులు గిట్టుబాటు కాకనో, లేదంటే మీరు సకాలంలో డబ్బులు చెల్లించలేదని చెప్పి బయటకు వచ్చారు. దానివల్ల ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక డబ్బులు కట్టి వైద్యం చేయించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కానీ ఈరోజు ఉపయోగం లేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు. అంతేకాదు ప్రభుత్వ హాస్పిటల్స్ చూసినా కూడా ఈరోజు ఎంత అధ్వానంగా ఉన్నాయో, ఎంత అధ్వానంగా ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో వైద్య రంగమే పడకేసిన పరిస్థితులు. ఈరోజు సీజనల్ వ్యాధులు ఒకవైపు, డెంగ్యూ జ్వరాలు ఒకవైపు, మలేరియా ఒకవైపు, మళ్ళా కరోనా వస్తుందని చెప్తున్నప్పటికి కూడా ప్రభుత్వం నుంచి కానీ, ప్రభుత్వ అధికారులు వైద్య అధికారుల దగ్గర నుంచి కానీ కనీస చర్యలు తీసుకున్న పాపాన్ని ఎక్కడ పోవటం లేదు. ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో డెంగ్యూ జ్వరాలతో ప్రైవేట్ హాస్పిటల్స్ కాదు కదా, ఆఖరికి చిన్న చిన్న హాస్పిటల్స్లో కూడా పడకలు దొరకని పరిస్థితులు మనం చూసాం. అదే ప్రభుత్వ హాస్పిటల్స్ గ్రామాలకు వెళ్ళి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి డెంగ్యూ జ్వరాల పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టుంటే డెంగ్యూ జ్వరాలు వచ్చిండే కాదు. అదేవిధంగా క్యాన్సర్కి కూడా ఆరోగ్యశ్రీలకు చేర్చామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. దానికి సంబంధించి ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ను చూసే పరిస్థితులు లేవు. అదేవిధంగా
ఆరోగ్యశ్రీ కింద ఎక్కడన్నా కొంచెం వైద్యం చేసిన కొన్ని హాస్పిటల్స్ ఏమైనా చేస్తే వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మాకు చాలావు కాబట్టి అడిషనల్ డబ్బులు మీరు కట్టండి అని చెప్పి పేషెంట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మరోవైపు గత వారం రోజులు యువతలు ఇక ఈ రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో ఉన్న హాస్పిటల్స్ కూడా మాకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోతే ఈరోజు నుంచి ఆరోగ్యశ్రీ వైద్య సేవలన్నీ కూడా మేము నిలిపేస్తామని చెప్తే మళ్ళీ మీరు నిన్న బతికేలాడుకుంటే మళ్ళీ వాళ్ళు కొంత టైం ఇచ్చారు. వాళ్ళకి దాదాపు 1,000,000 బకాయిలు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో వారందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద మేము పనిచేయమని చెప్పేసి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయుష్మాన్ భవన్ కింద ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఆరోగ్యశ్రీ కింద ఇవ్వటం లేదని చెప్పి మాకు గిట్టుబాటు కాదని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి బయటకు వస్తుంటే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకునే పరిస్థితుల్లో లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆరోగ్యశ్రీ కింద గతంలో ఏ అయితే నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద ఏ హాస్పిటల్స్ అయితే ఉన్నాయో ఆ హాస్పిటల్ అన్నింటిలో కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసే విధంగా చర్యలు తీసుకోవాలా. ఎందుకైతే బయటకు వచ్చాయి హాస్పిటల్తో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి అపోలో బొలినేని మెడికవర్ లాంటి పెద్ద హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ అమలయ్యే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాట్లాడితే మేము పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిస్తామని చెప్తున్నారు. ఏ పేదవాడికి నెల్లూరు జిల్లాలో కార్పొరేట్ వైద్యం అందుతుంది? అపోలోకి పోతే ఏమైనా ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా? మెడికవర్కి పోతే చేస్తున్నారా? బొలినేనికి పోతే చేస్తున్నారా? లేదు కదా, ఇంకేం హాస్పిటల్స్ ఉన్నాయి? అవి కాకుండా నెల్లూరులో కార్పొరేట్ హాస్పిటల్స్ కేవలం మీరు ప్రచార ఆర్భాటం తప్ప పేద ప్రజలకు వైద్యం అందే పరిస్థితులు ఈ ఆరోగ్యశ్రీ కింద లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి అన్ని హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలా. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే హాస్పిటల్తో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో వచ్చే విధంగా చర్యలు తీసుకొని కోరుతున్నాను.